చిత్తూరులో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్కు పిల్లల తరలింపులో అధికారుల అత్యుత్సాహం దుమారం రేపుతోంది. ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని లారీల్లో పశువుల్లాగా తరలించారు. గంగవరం మండలం ప్రభుత్వ పాఠశాల పిల్లలని కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం వద్ద ఉన్న అగస్త్య సైన్స్ ఫౌండేషన్ సెంటర్కు తరలించారు. ఎగ్జిబిషన్ కోసం 400 మంది విద్యార్థుల్ని అతి పెద్ద లారీలో పశువుల్ని ఎక్కించినట్లు ఎక్కించారు. 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఈ దృశ్యాలను చిత్రీకరించడానికి వెళ్లిన మీడియాపై పిల్లలతో పాటు వచ్చిన ఉపాధ్యాయులు ఎదురుదాడికి దిగి చిందులు వేశారు. అవునా, మీరు హెచ్ఎం గారు కదా? కాదు, హెచ్ఎం కాదు. తీసుకుంటాం. వేస్తాను వేస్తాను. హెచ్ఎం గారు కదా ఆయన? సరే, ఇప్పుడు ఆయన సార్, మీ పేరేంటే? నా పేరు మీకేం? మీడియా వాళ్ళు అడిగినారు మీకెంత హక్కుందో మాకు కూడా. ఇంట్లో పిల్లలంటే పశువులా? పిల్లలంటే పశువులా? రాజ్యాంగంలో నీకెంత హక్కుందో మాకు కూడా. మీ పేరేమే? మీడియా కార్డు చూపించో. నువ్వు లారీ క్లీనరా? లారీ క్లీనరా? లారీ క్లీనర్. నువ్వు పొమ్మని ఎవరు బెదిరిస్తాడు? మీరు బెదిరిస్తాడు, మేము బెదిరిస్తాడు. 50 కిలోమీటర్ల దూరం పాఠశాల నుంచి వీకోటకు ప్రయాణించిన లారీకి జరగరాని ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటని ప్రజలు విరుచుకుపడుతున్నారు. మాడ గుడిపల్లి దగ్గరికి మారిదా? అవునా.